టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేని చేస్తానని మాజీ ఎమ్మెల్యేని చేసే అర్హత నీకు లేదు చేయాలి చేయాలంటే ప్రజలు చేయాలి ఎవరు ప్రజలు అది నీ చేత కాదు మా ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేగా చేయడం అనేది పోటీలో పాల్గొనాలా పాల్గొన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు అది ఆ రోజు వెయిట్ చేస్తాం ఎవరు సత్తా ఏంటి ఏం కథ అనేది నీ మాటలు అన్నీ ఎట్లున్నాయంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలు మాదిరి ఉన్నాయి ఏం చూసి మీకు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు మీరు 2014 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి చేసినారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చేయలా ప్రొద్దుటూరుకి ఒక్క రూపాయి డబ్బు ఇచ్చిన దాఖలాలు లేవు మీరు ఓట్లు ఏమని అడుగుతారు నీకన్నా ముందు హయాంలో కూడా టీడీపీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసినారు ఇక్కడ టీడీపీ తరఫున చేసినారు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినారు మీరు అభివృద్ధి చేయలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని అందరూ తిరస్కరించి పక్కన పెట్టినారు నువ్వు ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చినావు అంతే నీ ఇన్ఛార్జిలో నీ టికెట్ కూడా నీకు అనుమానాస్పదంగానే ఉంది నువ్వు ఇప్పటికే బజార్లో చాలామంది అంటున్నారు ఇతనే ముందు అమ్మడబోయినాడు ఇది పరిస్థితి అని చెప్పేసి ఇక మా ఎమ్మెల్యే అందామా మా ఎమ్మెల్యే కౌన్సిలర్ కానుంచి ఓటమిరగానే ధీరుడు ఓటమి అనేది లేదు ఆయన చరిత్రలో ఆయన నాకు ఈ రాజకీయాలు వద్దనుకునే రోజు మానుకుంటాడే తప్పితే అంతవరకు ఓటమి అనేది ఉండదు రేపు 2024లో కూడా 100కి 100 రూపాయలు గెలిచేది రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎందుకు గెలుస్తున్నా అంటే ఈయన కౌన్సిలర్గా ఉన్నప్పుడే దాన ధర్మాలు చేసేటోడు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటోడు అందుకే నన్ను విశ్వసించినారు ప్రజలు విశ్వసించి ఎమ్మెల్యేగా పట్టం కట్టినారు పట్టం కట్టిన తర్వాత అధికారం మా చేతిలో లేదు మీ చేతిలో ఉన్నది టీడీపీ హయాంలో టీడీపీ హయాంలో మీరు చేసినది 1 లక్ష రూపాయలు కూడా ఈ ప్రొద్దుటూరుకి మీరు తీసుకొని రాలే ఎవరైతే మీరు ఇన్ఛార్జీలుగా ఉన్నారో మీ టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ ఏమీ లేదు అటువంటి టైంలో కూడా మా ఎమ్మెల్యే మొక్కమని ధైర్యంతో ప్రజల కోసం పోరాడి ధర్నాలు చేస్తూ ఏ సమస్యల వచ్చినా ఎదుర్కొంటూ వస్తున్నారు అది రాజకీయ నాయకుని లక్షణం అరే ఈయనైతే మనకు అన్ని విషయాలలో సమర్థుడు అని చెప్పేసి మళ్ళా 2019లో అత్యధిక భారీ మెజార్టీతో 50,000 మెజార్టీ ఇచ్చి తీర్పిచ్చినారు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని ప్రభుత్వం నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం డబ్బులు తీసుకొని వచ్చినాడు మీకు అందరికీ తెలుసు ప్రతిసారి మా ఎమ్మెల్యే అభివృద్ధి గురించి చెప్తానన్నాడు జీవో నంబర్లతో సహా చూపించినాడు టెండర్ల రూపంలోకి వచ్చినాయి టెండర్లు జరిగిన తర్వాత కూడా దాని పనులు ప్రాసెస్ లేకొస్తున్నాయి ప్రతిరోజు మా ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తే దానికి ఏ రోజే కానీ దానిపైన మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే ఉందమ్మా ముఖం ధైర్యంతోనే ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తన సొంత నిధులు ఖర్చు పెడుతున్నాడు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉందామా మీకు అందరూ ప్రతిరోజు తెలుసు బ్రిడ్జి అయితే ఏమి మార్కెట్ అయితే ఏమి కాలేజ్ అయితే ఏమి ఆర్టీసీ బస్టాండు హాస్పిటల్కు డ్రైనేజ్ వ్యవస్థకు వీటికన్నిటికీ 500 కోట్లు తెచ్చినాడు 24,000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినాం కన్స్ట్రక్షన్ జరుగుతానండి ఇది ఈ విధంగా చేసుకుంటూ పోతాంటేనే ప్రజల దగ్గర పోవాలా మీరు ఎంతసేపునే మా మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మీ తెలివి తక్కువతనంతో మీరు అభాస్పాలవుతున్నారు గతంలో టీడీపీకి ఒక హోదా అనేది ఉంటున్నది ఒక లీడర్లో మంచో చెడ్డో అనేది అత్యంత అద్మానమైన పరిస్థితికి ఎప్పుడు వచ్చిందంటే నీ ఇన్ఛార్జ్ టైంలోనే వచ్చింది నీవు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి 1వ 2వ రాజపాలెం మండలంలో అది శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి రాజీ ప్రయత్నాల మీద చేసుకొని తెచ్చుకున్నాడు ప్రొద్దుటూరు మండలంలో ఒకటేమో వచ్చింది ఇక్కడ ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్లో చరిత్రలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి స్వీప్ అనేది లేదు 41 సీట్లకు 40 సీట్లు గెలిచినాం అంటే 41కి 40 సీట్లు అది మా ఎమ్మెల్యే స్ట్రాటజీ మా ఎమ్మెల్యే చాణక్య నీతి ఆయన ఉదార స్వభావము వీటన్నిటి వల్ల ఇంత మెజార్టీలో మేము గెలిచినాం నువ్వు సొంతం నీ సొంత వార్డులో నువ్వు గెలిపించుకోలేకపోయినావు సొంత వార్డులో ఒక్క కౌన్సిలర్ను గెలిపించుకోలేకపోయినావు నీకు ఇంత అద్మాన పరిస్థితిలో ఉన్నప్పుడు
మా ఎమ్మెల్యేని ఏ విధంగా ఊడగొట్టాలనుకుంటున్నావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావని చెప్పేసి నువ్వు ప్రజల ముందు పోవాలనుకుంటున్నావు నువ్వు పోలేవు ప్రజలలే కాదు అసలు ముందు నీకు టికెట్ వస్తాదా రాదా అనేది కూడా నమ్మకం లేదు అటువంటి సమయంలో ఊరికి అనవసరంగా మా ఎమ్మెల్యేను మాజీ చేస్తా మా ఎమ్మెల్యే ఏ విధంగా చెప్తున్నాడు ఇక్కడ జెండా మీది ఎగరని అని చెప్పేసి మా ఎమ్మెల్యేకి ఒక ధైర్యం ఉంది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలకు సేవ చేసినాం సర్వీస్ చేసినాం మా ప్రభుత్వం చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు అందినాయి ఆ ధైర్యంతో మేము చేస్తున్నాం మీరు ఏమని చెప్తున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలా మీరు ఉండే ఒక కౌన్సిలర్ ఉంటే టీడీపీ తరఫున ఆమె ఏమో చేసిందని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆమెను సస్పెండ్ చేస్తారు ఎంత అన్యాయం ఒక బీసీ మహిళను సస్పెండ్ చేయడం అనేది పార్టీ నుంచి ఉండేది ఒకటి ఆ ఒకటి బా ఇంకేముంది ఇక్కడ మీరు సస్పెండ్ చేయాల్సినది వాళ్ళం కాదు టీడీపీ కౌన్సిలర్ని కాదు ప్రవీణ్నే చేయాలా ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో సోమరారుపల్లి పంచాయతీలో ఆటో ప్రభాకర్ వాళ్ళ మిస్సెస్ ఎస్సీకి వచ్చింటే టీడీపీ తరఫున పోటీకి నిలబెట్టినారు ఆమె ఎక్కడ విత్డ్రా చేసుకుంటారో ఏమో అని చెప్పేసి కోటంలో తీసుకొని పోయి పెట్టుకున్నారు కోటంలో తీసిపెట్టుకొని కోటం నుంచే మళ్ళా వీళ్ళే కాంప్రమైజ్ మాట్లాడేసి అక్కడ మా లోకల్ లీడర్లతో డబ్బులు తీసుకొని విత్డ్రా చేయించినారు అభివృద్ధిని గురించి మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ మీరు ప్రజలలో చాలా చులకనైపోయినారు మాజీ ఎమ్మెల్యేలు గారు కొంతమంది అభివృద్ధి చేయలే ఏం లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు మేము అభివృద్ధి గురించి ఇలా టీడీపీ లీడర్లకు ఇన్ఛార్జీలుగా ఉండేటోళ్లకు మాజీ ఎమ్మెల్యేలకు ఇంకా ఎవరైనా సరే ఒక నలుగురు ఐదు మందో మీరు పేర్లు ఇవ్వండి ఇటుపక్కైతే మేము పేర్లు ఇస్తున్నాం మా వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆధ్వర్యంలో బంగారెడ్డి నేను నా మున్సిపల్ చైర్పర్సన్ ఇంకొక వైస్ చైర్మన్ ఖాజా గారు మేము నలుగురు ఐదు మంది కూర్చుంటాం ఈ పట్టణ అభివృద్ధి గురించి మేము చర్చిస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరికి ఇన్ఛార్జికి ఇంకా ఎవరైనా మీరు పోటీ చేయాలనుకునేటోళ్ళకు మీరేం చేసినారు మీ హయాంలో మేము ఇప్పుడు ఏం చేసినాం అలా చూపిస్తాం ఒక ప్రజల ముందరనే ఒక పత్రికా విలేకరుల ముందరనే ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడదాం జనాలు ఏమవసరం లే అది కూడా మీరు పెద్ద ఆర్భాటం చేస్తారు మేము వస్తున్నాం అది ఇది అని చెప్పేసి గలాటుకు రావాల్సిన అవసరం లే ఎందుకంటే మంచి వాతావరణంలో సహృదయంతో కూర్చొని చర్చించి నలుగురండి మేము నలుగురమే ఉంటాం ఒక్క మూడో మనిషి కూడా ఉండరు గౌరవప్రదంగా కూర్చొని చర్చించుకుందాం మీరేం చేస్తారు మేమేం చేస్తారని ఒకసారి తేలిపోతుంది కదా ఊరికే ఏం చేయలే ఏం చేయలే అవాకులు చెవాకులు పేలుతానం ఇది పద్ధతి బాగాలే అసలు ముందు ప్రవీణ్ ఇక మీదటైనా కూడా నువ్వు ప్రజలలో రావాలా మనం కూడా కొనసాగించాలంటే మా ఎమ్మెల్యే మాదిరి దాతృత్వ గుణం పెట్టుకో అది లేదు కాబట్టి కనీసం ప్రజలలో కన్నా పో ప్రజలలో వాళ్ళ సమస్యలు తెలుసుకో సమస్యలు నువ్వు పెద్ద తీర్చలేవు ఎట్లా నీ చేత కాదు కనీసం చిన్న చిన్న అయినా ఎవరైనా ఏదైనా ఆపద వస్తే 5,000, 10,000 దాన ధర్మాలు అవి చేసినా కూడా కొంత పేరు ఉంటుంది పెద్దగా పబ్లిక్ చేసుకోను దాంతో ప్రజల్లో ఉండవని చెప్పేసి అన్న అనుకుంటారు నిన్నగాక మనం ఒక క్యాండిడేట్ వచ్చినాడు ఆయన మనం ముస్లిం పండగకు చాలామందికి ఇఫ్తార్ విందు ఇచ్చినాడు అట్లా నువ్వు కూడా ప్రజల్లోకి వచ్చి ఏదైనా చేసుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యేకి మాది దాతృత్వ గుణం పెట్టుకొని ప్రజల వద్దకు పోతే ఏదైనా అంటే పద్ధతిగా ఉంటుంది లేకపోతే నీ అంత ఘోరంగా పోతుంది ఇది పరిస్థితి.